వెల్కమ్ బ్యాక్. నేను ఒక్కసారి మీకు అత్యంత గౌరవమైనటువంటి స్పీకర్ పదవిలో కూర్చున్న తమ్మినేని సీతారాం అనేటటువంటి ఒక మహానుభావుడి బయట చూపిస్తాను. అదొక్కటిసారి చూడండి. మీరు మరొకసారి అండర్లైన్ చేసుకోండి, స్పీకర్ పదవి గౌరవనీయమైంది. అందులో కూర్చున్నటువంటి తమ్మినేని సీతారాం అనే నాయకుడి మాట మీకు వినిపిస్తా. బాబు నాయుడు గారు కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ ఆయన ఆడుతున్నటువంటి మాటలు తీరు చూస్తుంటే ఆయన్ను చాలా డెస్పరేట్ మూడ్లో ఉన్నట్టుగా కనబడుతున్నారు. యూ హ్యావ్ లాస్ట్ ది హోప్ టు విన్ ది గేమ్. దిస్ ఈస్ ద క్రెడిబిలిటీ. ఇట్ హెస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ది ఈ మెసేజ్ రీచ్ అయిపోయింది సామాన్యుడికి. మీరు ఎంత బొరగొట్టుకున్నా సుఖం లేదు. అందుకే నేను చెప్పాను కదా, మీది ఫైనల్ ఫ్యూనరల్ అని. క్లోజ్ అప్పసయ్య మీద ఉన్నారు. ఆ వెంటిలేషన్ ఎప్పుడో అయిపోయిన తర్వాత లాగేస్తారు. అయిపోయిన ఈ మధ్య జాతకాలు కూడా చెప్తున్నట్టున్నారు, స్పీకర్ పదవి లేనప్పుడు, ఐ మీన్ ఆ పనులు లేనప్పుడు. అది నా ఉద్దేశం. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన హావభావాలు అద్భుతంగా ఉంటాయి. తెలుగు సినిమాలు మానేసి ప్రజలందరూ ఇటీవల అసెంబ్లీలో ఈ మహానుభావుడిని చూడటానికి చాలా ఉత్సుకత చూపిస్తున్నారు. బికాజ్ మనం డబ్బులిచ్చి ఎంత దూరం వెళ్ళి ఏ సినిమా హాల్లో చూద్దామన్నా ఇంత కామెడీ సినిమా దొరకదు కాబట్టి, ఈజీగా మన ఇంట్లో కూర్చొని చూడగలం కాబట్టి. అదే కారణాలతో ఒక మంచి కామెడీ సినిమా చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళు చేస్తున్నారు. అలాగే మరొక విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా, అమరావతికి సంబంధించి 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నటువంటి ఆ అమరావతి ప్రాంతం మొత్తం కమరావతి అని మాట్లాడినటువంటి క్రూరమైనటువంటి స్వభావం ఉన్న వాళ్ళు, నాయకులు వాళ్ళు ఎవరైనా సరే రాజకీయాల నుంచి తరిమి కొట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇప్పుడు అదృష్టంగా మనకి వసంత నాగేశ్వరరావు గారు కూడా ఫోన్లో కలిశారు. యా నాగేశ్వరరావు, నమస్తే. ఉన్నారా? ఓకే. శ్రవణ్ గారు, మనము రాజ్యాంగ పదవులు ఉన్న వాళ్ళకి చేతులెత్తి నమస్కరించి మరీ గౌరవిస్తాం, అలాగే గవర్నర్ని కూడా. నాకు మీ అందరితో లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్, మీ ముగ్గురితో ఒక విషయాన్ని షేర్ చేయదలుచుకుంటున్నా. వయసు వచ్చిన తర్వాత కొంత ఉదాసీనత వస్తుందేమో కానీ బాధ్యత పెరుగుతుంది. దట్టు గవర్నర్ పదవిలో ఉన్నటువంటి వాళ్ళను నేను విమర్శిస్తున్నాను అనంటే ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. ఐ డోంట్ కేర్ బికాజ్ అమరావతిలో రైతుల మీద దాడి జరిగినప్పుడు ఐ రిక్వెస్టెడ్ హిమ్ విత్ ఆల్ ద జేఏసీ మెంబర్స్, ఐ అప్రోచ్డ్ హిమ్, ఐ రిక్వెస్టెడ్ హిమ్, ఐ బెగ్డ్ హిమ్, ప్లీజ్ అడ్రస్ ద పీపుల్. వాళ్ళందరూ దెబ్బలు తగిలి అవమానంతో బూతులు. మరొక కోణం కూడా చూడాలి, ఆడవాళ్లకు ఒంటి మీద పడిన దెబ్బ కంటే కూడా బూత్ అనేది చాలా హింసిస్తుంది, వేధిస్తుంది, వెంటాడుతుంది. జీవితకాలం వాళ్ళ చెవుల్లో గింగిరాలు తిరుగుతూ ఉంటాయి. ఆ పరిస్థితిలో ఆ మహిళలను కొంచెం ఓదార్చేటటువంటి ఒక్క మాట మాట్లాడండి అని కాళ్ళే పట్టుకోలా నేను, కానీ ఆయన మాత్రం చెల్లించలా. మరి రాజకీయం ఒక పక్క ఇంత రాక్షసంగా ఉంది అనంటే